హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? సో ఈరోజు పెట్టిన వీడియో అయితే నిన్న షూట్ చేసిన వీడియో అన్నమాట. సో ఇందులో అయితే పూర్తిగా రా వీడియో, అంటే అంత ఎక్కువ ఎడిటింగ్స్ ఏమి ఉండవు, బ్యాక్గ్రౌండ్ వాయిస్ కూడా అంత ఎక్కువ ఏమి ఉండదు. ఇందులో సాయి అయితే చాలా విషయాలే చెప్పాడు, అవన్నీ చూస్తే మేబీ మీకు కూడా నవ్వు రావచ్చు. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే చూసేద్దాం అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. గుడ్ మార్నింగ్. ఊరే ఇంకా ఇప్పుడే లేచావు, అప్పుడే బిస్కెట్ ప్యాకెట్ ఏట్రా. ఓయ్ రేహాన్ష్ చూడు, ఎందుకు ఈ దుప్పట్లు కనుకంట వదిలేదిగో. గుడ్ మార్నింగ్ అమ్మా, చెప్పు. హలో సాయి, ఎక్కడికి వెళ్ళావు? తమ్ముడు పిలుస్తున్నాడు మమ్మల్ని. వాడు చేయమట్టేస్తావు? ఏం కావాలి? ఎందుకు ఏమంట ఆడుకుంటా? అవి ట్రైన్ కట్టేసాను మళ్ళీ చెప్పు. కొన్ని చీర లైసెన్స్ అప్లై చేసుకోండి. ఇక్కడైతే ఇంకా టిఫిన్ తినడానికి రెడీ అవుతున్నాము. సో వాళ్ళందరూ యాక్చువల్గా నాకంటే లేట్గా తింటారంట, నేనైతే ముందు కూర్చొని తినేసి ఆ తర్వాత వాళ్ళందరికీ పెడదామని అనుకుంటున్నాను. ఇంకెక్కడ మేము కంప్లీట్ చేసిన తర్వాత చిన్నోడు కూడా సెరిలాక్ తినిపిస్తున్నాను అనమాట. అందరూ ఇంట్లో తయారు చేస్తారు కానీ సెరిలాక్ నాకు అంత ప్రాసెస్ తెలీదు, ఇంకా అంత ఇంట్రెస్ట్ కూడా లేదు చేయాలని. సో నార్మల్గా బయటకు ఉండదే, చిన్నోడికే కాదు పెద్దోడికి కూడా అప్పుడు మేము బయటకు ఉండదే పెట్టామన్నమాట, ఎప్పుడు ఇంట్లో రెడీ చేసి ఏం పెట్టలేదు. వీడు సిరిలాక్ తినిపిస్తుంటే సగం తింటాడు సగం వస్తాడు బయటికి, సరిగ్గా తిననే తినడు. ఇంక వీడైతే ఆ చించాన్ ఛానల్ పట్టుకొని వదలడే వదలడు. అరే లేక సాయితలే, వాడు నలిపేస్తున్నావు అనుకో. హాయ్ చెప్పు. హాయ్ రేహాన్, నిద్ర వస్తుందా నీకు? వచ్చుంటావా? హలో గాయ్స్, ఇవాళ మీ నామం చెప్పలే చెప్తున్నా. అంకీ కూలికి వన్ చేస్తున్నాం, అంకీ భూమి చేస్తున్నాం. అలా రైస్ వండుతున్నాను అని చెప్పా. రైస్ వండుతున్నాను. ఇవాళ నేనైతే దయ్యం కై చేసి రైస్ వండుతున్నా చెప్పేసి అతలేంటి తెలుసా? బియ్యం కడిగేసి రైస్ వండుతావా? లేదు బాగుంది, నేను కడిగేసి పెడతాను, అప్పుడు నువ్వు నాకు హెల్ప్ చేయద్దు కానీ ఓకేనా? మళ్ళీ గ్యాస్ ఆన్ చేసి నూనె మళ్ళీ కలిపి వాట్లే
సాయి ఇంక చేతి అయిపోయింది, అలా పెట్టకూడదు. సాయి నీ పాటలు అంటే అందరికి చాలా ఇష్టం అట, ఒక మంచి పాట పాడు. తెచ్చు కుక్క తెచ్చి పెట్టు, మరి మా అమ్మకి హెల్ప్ చేస్తాను అన్నవా. ఇదే ఇందుకు పెట్టాలి కుక్క, విజల్ పెట్టేది పెట్టము. ఎక్స్ట్రా లెక్క రసాయి సాయి. నా కొడుకు రా నువ్వు. సాయి ఎక్కడికి రెడీ అవుతున్నావు రా, షూ అది వేసుకున్నావు, పిన్నిని దించడానికి అయితే చెప్పులు వేసుకోవచ్చు, నార్మల్ షార్ట్ వేసుకుని వెళ్ళొచ్చు. ఆ ఫ్యాంట్ తీసావు, బ్లాక్ షూ వేస్తున్నావు, అబ్బా థాడ్ థాడ్ కడుతున్నావు. నీకు ఎందుకురా ఇప్పటి నుంచి అంత ఫ్యాషన్? ఏంటి ఎక్కువ జ్వరం వస్తుంది, హాస్పిటల్కి వెళ్ళడానికి అంత అందంగా రెడీ అవ్వాలా? కాల్ కింద పెట్టా, పెట్టా కాల్ కిందకి. పేరు కల వర్క్ వేస్ట్ బాబా, వేస్ట్ బాబా.
చేసుకోండి, మా టీవీ ఎంతో చూడండి, మా టీవీ ఎంతో చూడండి.